వెల్కమ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలకు బరులు సిద్ధమయ్యాయి అయితే కోడి పందాలపై పోలీసుల ఆంక్షలు విధించిన అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి వైసీపీ నేతల అండదండలతో పన్నెండు ఆళ్లు బరులు ఏర్పాటు చేస్తున్నారు కోడి పందాలు నిర్వహించేందుకు పల్లెలన్నీ కూడా సిద్ధమయ్యాయి సంక్రాంతి మూడు రోజుల పాటు కోడి పందాలు నిర్వహించుకునేందుకు పెద్ద ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పందెం బరులను కూడా సిద్ధం చేస్తున్నారు మనం ప్రస్తుతం ఇక్కడ కోనసీమ జిల్లాలోని ర్యాలీ గ్రామంలో ఉన్నాము ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు చాలా గ్రామాల్లో ఇక్కడ కోడి పందాలను ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు సమీప గ్రామాల నుంచి ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో కూడా కోడి పందాలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది ప్రతి ఏడాది కూడా ఇక్కడ కోడి పందాలు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ఇక్కడ పందెంబరెలు కూడా సిద్ధమవుతున్నాయి అయితే ము ముఖ్యంగా చూస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక భారీ పందెం శిబిరాలు ఉంటాయి అక్కడ బెట్టింగ్లు కూడా సాగుతాయి అయితే ఇక్కడ మాత్రం కేవలం సాంప్రదాయబద్ధంగా ప్రతిగా ఏడాది కూడా ఇక్కడ గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా కోడి పుంజులను తీసుకొచ్చి ఇక్కడ పంద్యాలను నిర్వహించుకుంటారు ఇక్కడ సాంప్రదాయబద్ధంగా కూడా పందాలు కూడా కొనసాగుతుంటాయి మనం విజువల్స్లో చూస్తున్నాము మూ సంక్రాంతి మూడు రోజుల పాటు ఇక్కడ కోడి పందాలు నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ కోడి పందాలు చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున స్థానికులు కూడా సంక్రాంతి సంబరాల్లో వచ్చి కోడి పందాలను వీక్షిస్తారు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా తమ సొంత ఇంటికి ఇక్కడ వచ్చే సాంప్రదాయం ఉంటుంది అల్లుళ్ళు రాకతో కూడా కోనసీమ కూడా కోనసీమ జిల్లా అంతా కూడా ముస్తాబు అయింది ఇక్కడ రైతన్నలు కూడా ఈ సంక్రాంతి సంబరాలను కూడా జరుపుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే కోన సీమా ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ పందెంబరులు కూడా సిద్ధమవుతున్నాయి దీనికి సంబంధించి ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం చెప్పండి మీ ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకోబోతున్నారు పందాలు కోడి పందాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలాగున్నాయి ఇలాగే ప్రతి సంవత్సరం జరిగే టైపు టైప్లోనే మన ఈ కోడికత్తులు కట్ట కట్టకుండా డింకే పందెలు అంటారండి దాన్ని డింకే పందాలు వేసుకొని ఏదో చుట్టుపక్కల వచ్చినా ఇవ్వరు అల్లుళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ అంతా సాంప్రదాయంగా చుట్టుపక్కల మన జిల్లాలు తెలియదే ఏముంది మీకు కోనసీమ జిల్లాలు కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ ఇవన్నీ పెట్టింది పేరు ఎక్కడ హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ అందరూ వచ్చి చూస్తారు అదే ప్రకారంగా ఇక్కడ పెట్టుకున్నామండి సాంప్రదాయబద్ధంగా ఎన్ని రోజులు ఈ మూడు రోజులు జరుగుతాయండి రేపు పండుగ మూడు రోజులు కూడా ఈ పందాలు జరుగుతాయండి ఈ చుట్టుపక్కల అందరినీ అండి కోనసీమ అంటే మీకు కోనసీమలో జరిగిన అందరి అన్ని ఊళ్ళ నుంచి కూడా వస్తూ ఉంటారు మా మా గ్రామంలో జరగటానికి కదండి మా గ్రామంలో అంటే చుట్టుపక్కల ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు ఏంటంటే కొత్తగా ఇక్కడ వచ్చిన అల్లుళ్ళు అయితే మాత్రం మా ఊరి సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడికి వచ్చి చూడటం చేయటం అయినా చేస్తూ ఉంటారు ఎలా ఉంది ఏడాది అంటే ప్రస్తుతం కరోనా ఇబ్బంది కూడా లేదు ఎలాగ జరుపుకున్నాకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సంక్రాంతి సంబరాలు చేయటం ఏముందండి కరోనా ఇబ్బందులు అంటే లేదు తప్పండి ఎవరి దగ్గర డబ్బులు కూడా కొంచెం మసాలి కదండి పందాలంటే ఎవరో పందాలు వేసినలాగా డబ్బులు చేసేలాగా ఎవరేం లేరు అండి ఉన్న ఏ సంబ్రవాదవద్ధంగా చేసుకుంటే వెళ్ళిపోతుంది అండి మనం ఇప్పటివరకు కూడా స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది మొత్తాన్ని చూస్తే కనుక ఈ మూడు రోజుల పాటు తమ గ్రామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకునే నేపథ్యంలోనే ఈ కోడి పందాలు కూడా నిర్వహించుకుంటున్నాము సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు జరుగుతాయి మా గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా వచ్చి కోడి పందాలను వీక్షిస్తారు ఈ మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే భాగంలోనే ఇక్కడ కోడి పందాలు శిబిరం కూడా నిర్వహిస్తున్నాము కోడి పందాల శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాము కోడి పందాలు నిర్వహిస్తున్నామని స్థానికులు చెప్తున్నారు ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలకు ఉన్న ప్రాముఖ్యత కోడి పందాలకు బరులు సిద్ధమవుతున్న పరిస్థితి జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కోనసీమ జిల్లా నుంచి